Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు షాక్ ఇచ్చిన టీడీపీ నేత జగన్ పథకాన్ని ప్రశంసిస్తూ విజయవాడలో పోస్టర్లు. విజయవాడ రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనం రేపే టీడీపీ సీనియర్ నేత కాట్రగడ్డ బాబు తాజాగా మరో సంచలనానికి కారణమయ్యారు. వైసీపీ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం, ప్రతి పథకాన్ని విమర్శిస్తూ పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు ఇతర నేతలంతా నిత్యం యుద్ధం చేస్తున్న సమయంలో కాట్రగడ్డ బాబు నగరంలో వేయించిన తాజా పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. విజయవాడ టీడీపీలో సీనియర్ నేతగా ఉన్న కాట్రగడ్డ బాబు గతంలో తన పోస్టర్లతో పలుమార్లు సంచలనాలు రేపారు. తాజాగా ఆయన ఏకంగా తన పార్టీ విధానానికి వ్యతిరేకంగా సీఎం జగన్కు మద్దతిస్తూ పోస్టర్లు వేయించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని పొగుడుతూ కాట్రగడ్డ బాబు వేయించిన పోస్టర్లు ఇప్పుడు విజయవాడ నగరంలోనే కాదు టీడీపీలో సైతం కలకలం రేపుతున్నాయి. నగరంలో ఈ పోస్టర్లపై ఇప్పుడు విపరీతమైన చర్చ జరుగుతోంది. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం కాకినాడలో ప్రారంభిస్తున్న సందర్భంగా కాట్రగడ్డ బాబు ఒకే రోజు 30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడం, 15 లక్షల పక్కా ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అపూర్వ ఘట్టమంటూ ప్రశంసలతో ముంచెత్తారు. ఈ ఆనంద శుభవేళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అభినందనలంటూ కాట్రగడ్డ బాబు సంతోషం వ్యక్తం చేశారు. ఈ పవిత్ర యజ్ఞం జయప్రదం కావాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. ఈ పోస్టర్లలోనే కాట్రగడ్డ బాబు జగన్ సర్కార్కు మరో ట్విస్ట్ ఇచ్చారు. ప్రభుత్వం ఇళ్ల స్థలాలతో పాటు అంతే ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 3 రాజధానుల విషయంలో మాత్రం పునఃపరిశీలించాలని చంద్రబాబు కోరారు. సీఎం గారు 3 రాజధానుల నిర్ణయం దయచేసి పునఃపరిశీలించండి అంటూ కాట్రగడ్డ బాబు పోస్టర్లలో కోరారు. దీనికి కూడా బలమైన కారణముంది. ప్రస్తుతం బెజవాడతో పాటు అమరావతి ప్రాంతంలోనూ 3 రాజధానుల ఉద్యమం నడుస్తోంది. అలాగే మద్దతు కూడా పెరుగుతోంది. ఈ సమయంలో ఇళ్ల పట్టాలను పొగిడి రాజధానుల విషయం ప్రస్తావించకపోతే విమర్శలు తప్పవనే ఉద్దేశంతో అలా రాయించినట్లు అర్థమవుతోంది.